కాకినాడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో స్వర్గీయ మల్లాడి శివరామ నాయకర్ పేరు మీదుగా సెమినార్ హాల్ ను వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం జగన్నాథరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కమలకుమారి, ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ, శివరామ నాయకర్, సతీమణి, మల్లాడి చంద్రకుమారి, ఎంఎస్ఎన్ చారిటీస్ ట్రస్ట్ మెంబర్ పొన్నమండ విజయ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏ బాబురావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ మొక్క జగన్నాథరావు మాట్లాడుతూ, మహాదాత సత్యలింగ నాయకర్ విద్య అభివృద్ధి కోసం ఇచ్చిన ఈ యొక్క స్థలాన్ని తరతరాలుగా పరిరక్షిస్తూ ఎంఎస్ఎన్ చారిటీస్ తరఫున ఎప్పుడూ యూనివర్సిటీ తమ సహాయ సహకారాలతో పాటు నిరంతర అభివృద్ధికి కృషి చేసినటువంటి మల్లాడి శివరామ నాయకర్ పేరు మీదుగా సెమినార్ హాల్ను ఏర్పాటు చేయడం నిజంగా హర్షదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాంపస్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన ప్రొఫెసర్ మొక్క జగన్నాథరావుకి క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కమలకుమారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పిదప కార్యక్రమానికి హాజరైనటువంటి శివరామ నాయకర్ సతీమణి, మల్లాడి చంద్రకుమారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం పోచయ్య, విభాగాధిపతులు, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించి మనం ఒక చిన్న మన కృతజ్ఞత తెలుపుకుందామనే ఉద్దేశంతో ఒక సెమినార్ హాల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాన్ని శివరామ నాయకర్ పేరు మీద ఈరోజు ఇనాగరేట్ చేయబోతున్నాము. దానికి సంబంధించి ప్రిన్సిపాల్ మేడం డాక్టర్ కమల్ కుమార్ గారు అంత కృషి చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శివరామ నాయకర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. మేడం వచ్చారు, అలాగే చంద్రకుమారి మేడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. సో ఇక్కడికి ఈ విధంగా రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సెమినార్ హాల్లో భవిష్యత్తులో ఎన్నో మంచి అకాడమిక్ ప్రోగ్రామ్స్ జరుపుతామని, జరిపినప్పుడల్లా నాయకర్ గారి ఫ్యామిలీని, శివరామ నాయకర్ గారిని గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈ సెమినార్ హాల్. ఇది మా అందరికీ చాలా హర్షణీయంగా అనిపించింది సార్. అన్నట్టుగా కూడా ఆ సెమినార్ హాల్ మీరు లోపల చూసినట్టయితే దాని రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. ఒక ప్రోగ్రామ్ చేయడం కానీ, ఒక ఈవెంట్ చేయడం కానీ ఎంతో బాగా చేస్తాము. అండ్ ఆ ఇనాగరల్కి సార్ ముందే చెప్పిన విధంగా ఏంటి అని అంటే, నాయకర్ ఫ్యామిలీ వాళ్ళని ఇన్వైట్ చేయమని అడిగారు. ఎంఎస్ఎన్ చారిటీస్ చైర్మన్ కార్తిక్ నాయకర్ గారు రాయలేకపోయినా కానీ వాళ్ళ మదర్ చంద్రకుమారి గారు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పొన్నమండ విజయ్ కుమార్ గారు వచ్చారు. అట్లానే మాతో పాటు ఉన్న మా స్టాఫ్ అందరూ కూడా ఎంఎస్ఎన్ చారిటీస్ కాలేజ్ ప్రిన్సిపల్స్ని రమ్మని చెప్పాము. డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ని అందరూ కూడా సహకరించి మేము ఆ హాల్ ఇప్పుడు చాలా సంతోషంగా ఓపెన్ చేస్తున్నాము. మరి ఒకసారి ప్రతి ఈవెంట్ అప్పుడు కూడా మేము మల్లాడి శివరామ నాయకర్ గారిని గుర్తు చేసుకోవడానికి ఇది ఒక మంచి ఐడియా కింద మేమందరం వీసీ గారికి కృతజ్ఞతలు తెలుపు.